ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల అనేక మంది ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం తమ పాలిట శాపంగా మారిందని తెలుగు సినీ టీవీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ డి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమ లాక్ డౌన్ పుణ్యమా అని చలనచిత్ర రంగంలో నటులు ఆర్టిస్టులు రోడ్డున పడ్డారని నిర్మాణాలు లేక బయట పనులు లేక తమ జీవితాలు ఆగమ్య గోచరంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే తమ రంగంలో వేలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటారని స్పష్టం చేశారు. ఇలా విజయసాయిరెడ్డి గారిని కలిసామండి. మన ఫిలిం వైజాగ్ ఫిలిం షూటింగ్ సభ్యులు అందరం కలిపి మా ఫెడరేషన్ తరపు నుంచి విజయసాయిరెడ్డి గారికి ఇచ్చాము, మెమరాండా ఇచ్చాము. కొంచెం ఒక ఇక్కడ షూటింగ్స్ పర్మిషన్ ఏమో చెప్పని అడిగాము. రేపు 15వ తారీఖు నుంచి ఇస్తే 20వ తారీఖు షూటింగ్ చేసుకుందామని చెప్పని అడిగాము. ఓకే అండి, మాట్లాడి చెప్తానన్నారు. రేపు 20వ షూటింగ్ చేసుకుందామని ఐడియాతో ఉన్నామండి. అలాగే మెమరాండా ఇచ్చామండి. చిరంజీవి గారు ట్రస్ట్ నుంచి మాకు సరుకులు కూడా వచ్చినాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సరుకులు ఇవ్వమని ముందు చెప్పని అడిగాము. అయితే చూసి పంపిస్తానమ్మా, నేను కలెక్టర్ గారికి చెప్తానన్నారు. ఆ కార్యక్రమం జరిగాయండి. నిర్మాతలు విశాఖపట్నంలో షూటింగ్లు తీయాలంటే అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సీఎం గారు సింగిల్ విండో చేస్తాను పర్మిషన్ అన్నారు. బట్ అదికి ఒక ఇచ్చిన పోర్ట్ అని స్టీల్ ప్లాంట్ అని పెద్ద పెద్ద కంపెనీలు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయో వాళ్ళు సుమారు జిఎస్టీ అనికి 6 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపణ. దాన్ని తగ్గించలేదు. ఎందుకంటే అవి తగ్గించకపోతే వైజాగ్ షూటింగ్ ఇప్పుడు కరోనా షూటింగ్ రావడానికి ఇబ్బంది పడే రోజుల్లో అవి తగ్గితే ఇమీడియట్లీ షూటింగ్ వైజాగ్ చిరంజీవి గారు ఆల్రెడీ సిసిసిని పెట్టి చైర్మన్గా మన సరుకులు పంపించారు 460 మందికి. అది పంచుతూ ఆయన కూడా ఏమన్నా 70% వైజాగ్ వచ్చేస్తుంది ఇండస్ట్రీ అని చెప్పి ఆయన ఆలోచనతో ఉన్నారు. దానికి తగ్గ పరిశ్రమ మన షూటింగ్తో స్టూడియోలు కూడా చల్లాలమ్మన్నారు. సీఎం గారు సానుకూలంగా స్పందించారు, జగన్మోహన్ రెడ్డి గారు. అవి స్టూడియోలు వచ్చిన తర్వాత ఈ లోకల్ ఏదైతే హైయెస్ట్ రేట్లు ఉన్నాయో జిఎస్టీ అని మిక్స్ చేసి అధిక రేట్లు వసూలు చేయకుండా లోకల్గా వాళ్ళు రావాలంటే చిరంజీవి గారు కోరిక కానీ నాగార్జున కానీ మొత్తం సినీ నటులు కానీ మా అసోసియేషన్ రావడం సిద్ధంగా ఉంది. దాని తగ్గట్టుగా ఈ మెయిన్ ఏదైతే సెంట్రల్ ఉన్నాయో అన్నీ కూడా రేట్లు తగ్గించి అనుకూలంగా అవకాశం ఇప్పించాలని కోరాం. దానికి సానుకూలంగా స్పందించి మరి విజయసాయిరెడ్డి గారు సీఎం గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను హామీ ఇచ్చారు.